అలాగే అవకాశం ఇచ్చిన అయ్యగారికి అలాగే దేవుని ఒక పిల్లలకి అందరు కూడా హృదయపూర్వక వందనాలు అయ్యగారు. అందరు బాగున్నారు అయ్యగారు? బాగున్నాం. వినబడుతుంది అయ్యగారు? వినబడుతుంది. సరే అయ్యగారు, అండి దేవుడు వాక్యం చెప్తాను కొద్దిగా ఆలోచించండి అయ్యగారు. ఇక్కడ కత్తి గ్రంథంలో 45:22 చెప్తున్న మాట అయ్యగారు, ఊదినంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు, నా వెనుక ప్రతి మోకాలు ఊదినని ప్రతి నాలుక చూడని ప్రమాణం చేయను, నేను నా పేర్ల ప్రమాణం చేస్తున్నాను, నీతి గల నా నోటి మాటలు బయలువెళ్తున్నవి, అది వ్యర్థమైనది కాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఊదినంత నివాసులారా, లోకంలో ఉన్న మనుషులారా, లోకంలో ఉన్న ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనం ఎవరి వైపు చూసి రక్షణ పొందాలా అయ్యగారు? దేవుని వైపు చూసి మనం రక్షణ పొందాలి. మనుషుల వైపు చూసి రక్షణ లేదు, డబ్బు వైపు చూసి రక్షణ లేదు, దేశం వైపు చూసి రక్షణ లేదు, ఎవరి వైపు చూసినా రక్షణ లేదు, కానీ మనం దేవుని వైపు చూస్తే మనకు రక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్ఐ గ్రంథము 43:10 కూడా చెప్తున్న మాట శోభమయ్య గారు, మీరు నేనే అని నమ్మి నేను ఆయనని నమ్మినట్లు గ్రహించి మీరు నేను ఏర్పరుచుకున్న నా సేవకులు నాకు సాక్షులు. నాకు ముందుగానే ఏ దేవుడు లేడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నిర్మింపబడలేదు, నా తర్వాత కూడా ఏ దేవుడు లేడు, నేను యెహోవాను, నేను తప్ప ఏరే రక్షకుడు లేడు. దేవుని స్తోత్రం. అయ్యగారు వినబడుతుందా? అయ్యగారు అదే దేవుడు చెప్తున్నాడు, మీరు తెలుసుకున్నట్లు నేనే అని నమ్మి ఆయనను ఆయనను గ్రహించినట్లు మీరు నేను ఏర్పరుస్తున్నా నా సేవకుడు నాకు సాక్షిలా చెప్తున్నాడు. మనం తెలుసుకున్నట్లు ఆయనను మనం నమ్ముకుంటే మనకు రక్షణ కలుగుతుంది. ఎవరిని? దేవుణ్ణి మనం నమ్ముకోవాలా. మనుషులు కాదు, డబ్బులు కాదు, శ్రేయస్సులు కాదు, అధికారులు కాదు, దేవుణ్ణి మనం నమ్ముకుంటే, దేవుని తెలుసుకుంటే దేవుడు ఒక్కడే మనం రక్షించిన వాడండి. దేవుని స్తోత్రం. ఆమేన్. అందుకే దేవుని ఒక వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట శోభమయ్య గారు, మరి దేవుడు మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథం 2:6 దేవుడు చెప్తున్న మాట అయ్యగారు చెప్పండి చెప్పండి వినబడుతుందా? అవునవును. అదే కీర్తన గ్రంథము 2:6 మరి 6 దేవుడు చెప్తున్న మాట, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆజ్ఞగా చేసి ఉన్నాను, నా కట్టడలను వివరించదను, యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నేను కనియున్నాను, నన్నడుము అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చదను, భూమి దంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చదను. దేవుని స్తోత్రం. అలలుయా. దేవుడు ముందుగానే, దేవుడు తండ్రి అనే దేవుడు ముందుగానే తన కుమారుడు నుండి సాక్షిని చెప్తున్నాడు, నా రాజు నేను నా పరిశుద్ధమైన పర్వతం మీద తీయనిగా తీయని మీద నా రాజుని నేను ఆశీర్వగా ఉంచి ఉన్నాను, నా కట్టడం వివరించదను, ఇదిగో యెహోవా ఇలాగే నీవు నా కుమారుడు. ఎవరి కుమారుడట? నీవు నా కుమారుడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఇంతకు ముందు చెప్పాడు దేవుడు, నేను తప్ప ఏరే దేవుడు ఎవరు లేడు, నాకు ముందు కానీ వెనకని ఏ దేవుడు లేడని చెప్పాడు. ఏ దేవుడు అయితే ఏ నోటితో చెప్పాడో ఆ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను నా పరిశుద్ధ పరిస్థితి మీద నా సీఎన్ మీద నా రాజుని ఆశీర్వగా చేస్తున్నా, నా కుమారుని, నా ఒక్క వారసుని, నా ఒక్క ఆ రాజ్యం మీదకి నీ సింహాసనాన్ని కూర్చుని పెట్టుకున్నానని దేవుడు చెప్తున్నాడు. నన్నడుము నీ జనంలో స్వాస్థ్యం ఇచ్చిన భూమి దాంతంలో కొత్తగా ఇచ్చిందని ఇక్కడ దేవుడు చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఈ భూలోకంలో ఉన్న ప్రజలు ముందుగానే దేవుడు తెలుసు, ఈ భూలోకంలో ఉన్న ప్రజలు నా మాట విందరు,
కొన్నాళ్ళకి తొలగిపోతారు, కొన్నాళ్ళకి పాపంలో పడిపోతారు, కొన్నాళ్ళు నరకమని చూస్తారని దేవుడు ముందుగానే తన కుమారుని సిద్ధపరిచాడు, ఏర్పరిచాడు. అందుకే తన కుమారుడికి అంటున్నాడు, ఊదినంత వరకు నీకు శుద్ధిగా స్వాస్థ్యంగా నీకు ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువుతో దేవుడు ముందుగానే మాట్లాడిచ్చాడు. అందుకే యోహాను తర్వాత 3:16 వచ్చిన చెప్తున్న దేవుని మాట ఏం చెప్తుందంటే, దేవుడి లోకమును ఎంతగా ప్రేమించను. మీరు చెప్పండి అయ్య గారు, మీరు వాక్యం చెప్పండి వినిపిస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు ముందుగానే నిర్ణయించాడు, నా రాజుని నా తీయని మీద ఆశీని కానీ కూర్చుని పెట్టుతున్నాడు దేవుడు ముందుగా చెప్ప. నీవు నా కుమారుడు నీలో సరే ఉన్నాను, ఎవరికన్నా ఉన్నాడు దేవుడే కన్నాడు యేసుక్రీస్తుని. మానవరాలు తనది కాదు, మానవరాలు వాళ్ళ పుట్టిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని ఒక పరిశుద్ధ ఆత్మ ద్వారా, దేవుని ఒక గొప్ప ద్వారా పుట్టినవాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను కలిగి ఉన్నాను, నేను నీలో కలిగి ఉన్నాను, నీవు నా కుమారుడు, నా కడుగు నీకు జన్మ స్వాస్థము ఇస్తాను, భూమి దంతముల వరకు నీకు సొత్తు ఇస్తాను, ఎవరికి ఇస్తానని చెప్పలేదు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే దేవుడు దేవునికి ఈ ప్రజల మీద నమ్మకం పోయింది, దేవునికి ప్రజల మీద ఒక ప్రేమ పోయింది. ఎందుకంటే దేవుడు మా దేవుని ప్రేమకి మనుషుల ప్రేమకి తేడా ఉంది, దేవుడు ఒక ఆలోచనకి మనుషుల ఒక ఆలోచన తేడా ఉంది. కాబట్టి దేవుడు ముందుగానే గ్రహించి, అయ్యో నేనైతే నా కుమారుని పంపకపోతే వాళ్ళు పాపంలో పడిపోతారు, నరకంలో పడిపోతారు, శాపంలో పడిపోతారు, నాకు దూరం అయిపోతారు, నా రాజ్యానికి వారసులు కాలేదని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు తన కుమారుని. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ దేవుడు లోకముని ఎంతగా ప్రేమించను కాగా తన అతిథి కుమారుని అందు పుట్టిన వాడు విశ్వాసించిన వాడు నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినట ఏంటి పొందినట్లుగా నిత్య జీవం పొందినట్లుగా. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, ఎందుకంటే సర్వ లోకాన్ని దేవుడు సృష్టించాడు కాబట్టి ఆ సృష్టి యావత్తు తన ఒక పేరు మీద ఉన్నది కాబట్టి, తన అధికారం మీద ఉన్నది కాబట్టి అది రక్షణ పొందాలని, అది జీవులు పొందాలని, తన మా నామానికి భయంకరంగా ఉండాలని, వీరికి ఆశ్రదకరంగా ఉండాలనే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. లోక ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. దేవుడి స్తోత్రం. దేవుడి లోకాన్ని లోపలేదు, ఎందుకంటే ముందుగానే ప్రేమించాడు. మనుషులు మనసు, మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క తలంపు మాయది, ఇది మోసమైనది, ఇది కీడికి నయవచ్చింది, ఇది కీడి దారి తీయవచ్చింది, కాబట్టి వీరు రచించుకోకూడదు, పాడైపోకూడదు అనే దేవుడు ముందుగానే తన కుమారుని ఏర్పాటు చేశాడండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే నాకు చెప్తున్నా ఏం చెప్తున్నా అంటే, దేవుడు అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు లోకత్రులు కూడా చెప్తున్నాడు దేవుడు. అందుకే దావీదు పట్టమందు దేవుడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఎందుకు పుట్టినట దావీదు పట్టమందు దేవుడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఎందుకంటే మీ ఒక ఆలోచన మీ తలంపు నాకు తెలుసు, మీరు నా చేతి నుండి దూరం ఆకూడదు, నా రక్షణ నుండి దూరం ఆకూడదు, నా కోపం నుండి దూరం ఆకూడదు అనే మీ కొరకే ఒక రక్షకుడిని, మీ కొరకే నా కుమారుని ఏర్పరిచాను. అదిగో దావీదు పట్టమందు దేవుడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని దేవుడే సాక్షి చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఎందుకు పుట్టించాడంటే దేవుడు ఈ లోకము రచించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, ఈ ప్రజలు రచించుకోవడం ఇష్టం లేదు, ఆయన సృష్టించిన యావత్తు కూడా రచించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి తన కుమారు ద్వారా రక్షణ పొందాలి, తన కుమారు ద్వారా జీవిని పొందాలి, తన కుమారు ద్వారా తన భయము కలగాలి, తన కుమారు ద్వారా తన ఒక స్వార్థముగా సుస్థిగా ఎంచబడాలనే దేవుడు తన కుమారుడిని దావీదు పట్టమందు రక్షకుడిగా పుట్టించాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఆ రక్షకుడు వైపు మనం చూసినప్పుడు, ఆ రక్షణ రక్షకుడు వైపు మనం ఆయన మాట వింటప్పుడు, ఆ రక్షకుడు వైపు ఆయన చేపట్టినప్పుడు నడిచినప్పుడు మనకేం కలుగుతుంది అంటే, మనకి రక్షణ కలుగుతుంది, మనకు విమోచన కలుగుతుంది, మన పాపం నుండి విడుదల కలుగుతుంది, మన శాపం నుండి విడుదల కలుగుతుంది, మన నీతి మంత్రుగా యథార్థ మంత్రుగా నాయి మంత్రుగా దేవుడు తీర్పు తీరుస్తాడండి. దేవుడి స్తోత్రం. అందుకే మాట కూడా చెప్తుంది, భక్తి సువర్తలు కూడా చెప్తుంది. ఏం మాట చెప్తుందంటే, ఇదిగో తన తన ప్రజలను తన పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏ పని పేరు పెట్టవాడు. దేవుని స్తోత్రం. ఎందుకు పుట్టిందంటే, తన ప్రజలు పాపంలో చెడిపోతున్నారు, తన ప్రజలు పాపంలోకి దారి తీస్తున్నారు, తన ప్రజలు అనేక మన దుర్మార్గాలకి అనేక మన ఎదుగుదలకి అనేక మన అవసరం కులేకపోతున్నారని దేవుడు ముందుగానే ఒక నిర్ణయం చేసుకున్నాడు. దేవుడు ఒక ముందుగానే ఒక ఆలోచన చేసుకున్నాడు. దేవుడు ఒక ముందుగానే ఒక ఉద్దేశం ఒక సంకల్పం కలిగి తన కుమారుని లోకానికి పంపించాడు.
అందుకేనంటాడు ఎవరి ప్రజలని వారి పాపం నుండి ఆయనే రక్షించినట్టు. ఎవరైతే తన ప్రజలు ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే తన వాక్యం అంతా నిలిచి ఉంటారో, ఎవరైతే తన భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే తన విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే తన నీతిని ప్రేమిస్తారో, వారిని అందరూ రక్షించడానికి, వారిని అందరూ పాపం నుండి విడిపించడానికి, వారిని అందరూ నాపలో పడిపోకుండా రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువు తన ప్రజల కొరకు తన పాపం నుండి విడిపించడానికి రక్షకుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. కాబట్టి పిల్లరా, అందుకే దేవుడు ఒక వాక్యం చెప్తుంది, ఆయన రక్షకరాన్ని మనం ఏం చేయాలంటే ఆయన చూస్తేనే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన మాట వింటేనే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన వాక్యం చదివితేనే మన రక్షణ కలుగుతుంది. డబ్బు వల్ల రక్షణ కలగదు, ఆస్తి వల్ల రక్షణ కలగదు, కుటుంబం వల్ల రక్షణ కలగదు, ఎవరి వల్ల అయినా మనకు రక్షణ కలగదు. కానీ యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు, యేసుక్రీస్తు మాట విన్నప్పుడు, యేసుక్రీస్తు తండ్రికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని మనము ప్రతి క్షణం బతిమాలినప్పుడు తనకి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఆమేన్. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నా, ఏం చెప్తున్నట్టే అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అతి సువార్తలో కూడా 28వ అధ్యాయము 18వ వచనం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు పరలోకమందును భూలోకమందును తన సర్వాధి కారణం ఇవ్వబడి ఉన్నది. దేవుని స్తోత్రం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుకి దేవుడు అధికారం ఇచ్చాడు, తండ్రి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పరలోకమందును భూమి మీద ఆయనకి అధికారం ఉంది. పరలోకంలో ఉన్న దేవదూతలకి, పరలోకంలో ఉన్న సైన్యానికి కూడా రక్షించడానికి అంత శక్తి, అంత సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క మనుషుడికి, ప్రతి ఒక్క జీవితానికి కూడా రక్షించడానికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు పరలోకమందు భూలోకమందు కూడా సర్వాధికారము ఇవ్వబడి ఉంది. ఇంకెవరికి కూడా అధికారం దేవుడు ఇవ్వలేదు, ఎవరికి కూడా సాయం ఇవ్వలేదు, ఎవరికి కూడా ఆ ఒక గొప్పతనము ఆ గొప్ప మీద ఇవ్వలేదు. కాబట్టి మనం యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు ఈ మనకు రక్షణ కలుగుతుంది, యేసుక్రీస్తు మాట విన్నప్పుడు మనకు రక్షణ కలుగుతుంది, యేసుక్రీస్తు ప్రభువు మనం లోబడినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది, యేసుక్రీస్తు ప్రభువు మన విజయం కలిగినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఒక మాటలో ఇక్కడ పిలిపిలి గ్రంథంలో కూడా ఒక మాట చెప్తున్నాడు దేవుడు. పిలిపిలి గ్రంథంలో కూడా దేవుడు పిలిపిలి గ్రంథము మరి ఎన్నో అధ్యాయం అంటే మరి 2:5-9 వచనంలో కూడా చెప్తున్న మాట చూద్దాం. పిలిపిలి గ్రంథం 2:5 కూడా చెప్తాడు ఇక్కడ చూద్దాం. క్రీస్తు కలిగిన ఈ మనసును కూడా మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానంగా ఉండుట తిరిచిపెట్టుకోవడం వాక్యాన్ని రెచ్చుకొనలేదు. దాని మనుషులు పోలిగా పుట్టి కాసు స్వరూపమును ధరించుకొని తాను తాను కీర్తిగా చేర్చుకోను. అందుకే ఇక్కడ దేవునికి వాక్యం చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక మనుషుని పోలిగా పుట్టాడు, దేవుని స్వరూపముగా పుట్టి మనుషుని పోలిగా పుట్టి దేవుని యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని తాను తాను ఏం చేశాడంటే కీర్తిగా కీర్తించుకున్నాడు, తగ్గించుకున్నాడు. మనము కూడా దేవునితో ప్రేమను దేవునితో కలిసి ఉండాలంటే, దేవుని యొక్క ప్రేమ పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశ్రయం పొందుకోవాలంటే, దేవునితో కూడా యుగయుగాలు కూడా మనమైన ముఖ దర్శనం చూడాలంటే, మనము కూడా దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి, దేవుని యొక్క మాట పిల్లలుగా ఉండాలి, దేవుని వైపు సూచన పిల్లలుగా ఉండాలి, దేవుని యొక్క రక్షణ పొందుకున్న పిల్లలుగా ఉంటే మనము కూడా ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక వాక్యం చెప్తుంది 9వ అదే మాట 2:9 పిలుపులు అందుకే చెప్తుంది. అందుచేత పరలోకమందు గాని భూమి మీద ఉన్నవ గాని భూమికి చెందవ గాని ప్రతి మోకాలు యేసు నామములో ఉగ్గినట్లు ప్రతి నాలిక తండ్రి అయిన దేవుని ఒక మహిమతమైన యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకి అధికారము హెచ్చరించను. ప్రతి నామము కంటెను ప్రతి నామము పరిణామము ఆయన కల్పించిన దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుకే ఇచ్చారు ఈ అధికారం. ఇంకా అప్పుడులో లేదు, భూలోకం లేదు 35 కోట్ల దేవతలు ఉన్నాయి అంటున్నారు, భూలోకం మీద 35 మంది కోట్లాది దేవుడు అంటున్నారు. ఈ ఎవరు దేవుడు కాదని దేవుడే ఖచ్చితంగా చెప్తున్నారండి. ప్రజలంటే తెలియక ఇదేదో ఏదో అని అనేక రకాలుగా చెట్టుకు మొక్కి, చేనుకు మొక్కి, గట్టుకు మొక్కి పాపాలు చేసుకుంటున్నారు. దేవుడికి ముందుగానే చెప్తూ పాపంలో పడిపోతారు, నా మాట
అనుకుంటున్నాం కానీ చేతి మీదనే కూడా దేవుడు సర్వాధికారం యేసు క్రీస్తు ప్రకటించారండి, ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఒక్క ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా మనకు విమోచన కలుగుతుంది, ఆయన ద్వారా మనం నీతి మొదలుగా ఎంత పడతాం, ఆయన ద్వారా పరలోక రాజ్యానికి కూడా మనం చేరబడతాం. కాబట్టి ఆయన వంటి చూస్తే మనకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన ముందు చెప్పాడు, ఎస్ఐగారు చెప్తారా, ప్రతి నామ ప్రతి మోకాలు నా ఒక్క తల్లితో ఉందిరే నీరు, ప్రతి నాలుక నా తోడు క్షమాం చేయని నాకు క్షమాం చేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట నీతి కాదు, ఆయన మాట సత్యమైనది, ఆయన మాట చేపలేదు. కాబట్టి ఆ మాటలో అది కట్టినట్టు దేవుని మాట అది అబద్ధమైనది కాదు, దేవుని మాట నమ్మదగినది. ఇంకెవరు మాట్లాడిన అబద్ధం ఉంది, ఎవరు మాట్లాడిన వాస్తవం ఉంది, ఎవరు మాట్లాడిన దోషం ఉంది, కానీ దేవుని మాటలో అబద్ధం లేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుకి సర్వ అధికారము కూడా దేవుడు ఇచ్చారు. అందుకే పరలోకమంత ఉన్నది కానీ భూలోకమంతు ఉన్నది కానీ భూమి కింద ఉన్నది మీద కానీ అన్నిటి మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా మనం ఒక రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా మన విమోచన కలుగుతుంది, ఆయన ద్వారా మనం జీవించబడతాం, ఆయన ద్వారా నీతి పరిస్థితులుగా ఏర్పరచబడతాం. కాబట్టి ఆయన వైపు చూస్తేనే మనకు రక్షణ కలుగుతుంది. దేవుడి ప్రభువుకి కాబట్టి దేవుడు అందుకే ఆయన్ని తన గురుపరకు మందు ఆశీర్వగా కూర్చుని పెట్టారు. కాబట్టి పిల్లరా, మనము కూడా దేవునికి ఇష్టమైన పిల్లమైతే యేసుక్రీస్తు ప్రభువు కలిగిన మనసు మనము కూడా కలిగి ఉండాలి. దేవునిచ్చిన వాక్యాన్ని, దేవునిచ్చిన వైభవి, దేవునిచ్చిన ప్రభులకు ఉండాలంటే యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తండ్రి మాట విన్నాడు, తండ్రికి విధేత కలిగి జీవిస్తాడు. కాబట్టి దేవుడు ఆ యేసుక్రీస్తు సర్వాధికారం ఇచ్చారు. కాబట్టి మనము కూడా దేవుని కృప పొందుకోవాలంటే యేసుక్రీస్తు కలిగిన మనసు మనము కూడా పొందుకోవాలని దేవుడు ఇవాళ మనకు అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యోహాను సువార్త 5:24 ఒక మాట చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఇచ్చిన వాడే నిత్య జీవం గలవాడు, వాడు మరణము నుండి దాటి జీవములోనికి దాటి ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడి కోట హల్లెలూయ. ఎవరి మాట వినాలట? యేసుక్రీస్తు మాట వినాలి. ఆయన ఒక్కడే కీర్తిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే యథార్థవంతుడు, ఆయన ఒక్కడే అభిషేకం పొందుకున్నవాడు, ఆయన ఒక్కడే రక్షకుడు, విమోచకుడు. కాబట్టి ఆయన మాట విని ఆయన పంపిన వాళ్ళందుకు విశ్వాసం ఉంటారు. తండ్రి దేవుడే ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే లోకం లభించకూడదు, లోకం లభించకూడదనే దేవుడు పంపితే దేవుని మాట ఎవరు వినకుంటున్నారు? అయ్యో యేసు ప్రభు ఒక మానవుడు, యేసు ప్రభు ఒక జలదో దేవుడు, యేసు ప్రభు ఒక మానవ దేవుడు, యేసు ప్రభు మనకి దేవుడి పాదలు ఎంతో మంది ఆ దేవుని ఒక ప్రేమ నుండి కోరుకుంటున్నారు, దేవుని ఒక కృప నుండి కోరుకుంటున్నారు, దేవుని ఒక రక్షణ నుండి కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడు ముందుగానే తన కుమారుడు యేసు క్రీస్తు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకంటున్నాడు, ఏమంటాడు, నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఇచ్చిన వాడు ఏం కలవాడు, నిత్య జీవము కలవాడు, వాడు మరణముల నుండి జీవములను దాటి ఉన్నాడని నిత్యముగా చెప్తున్నాడు. ఈ మాట అబద్ధము కాదు, ఈ మాట రక్తము కాదు, ఈ మాట వేస్ట్ కాదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు మాట వింటే ఆయన పంపిన వాడు దేవునికి విశ్వాసం ఇస్తే మనం నిత్య జీవన అవుతామన్నమాట. దేవుడు ఎలాంటి మరణ స్థితిలో ఉన్నా, ఎలాంటి పాప స్థితిలో ఉన్నా, ఎలాంటి ఉగ్రతలో ఉన్నా దేవుడు విడిపించి విశ్వసించి మనకి దేవుడు నీతి మార్గం అనుసరించగలడు. దేవుడు నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహించగలడు. దేవుడు నిత్య రక్షణ మనకు అనుగ్రహించగలడు. ఇక్కడ దేవుడు ఒక వాక్యం చెప్తుంది. దేవుడు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయ. ఆమేన్. అందుకే దేవుడు ఒక మాటలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయంటే ఇక్కడ దేవుడు ఒక మాటలు ఇక్కడ అపొస్తలుల కార్యములో మరి 4:12 చెప్తుంది, ఈ నామంలోనే మనకి రక్షణ కలుగును. ఏ భూమి కింద ఉన్న ఏ నామంలో మనకి రక్షణ లేదు. యేసుక్రీస్తు నామం వల్లే మనకు రక్షణ ఉంది. ఎంతో మంది ఎక్కడెక్కడితో వెళ్తే రక్షణ పొందుకుంటా, ఎక్కడికెక్కడికి వెళ్తే పాపం పోతుంది, ఎక్కడికెక్కడికి వెళ్తే మనం జీవించబడతాం, ఎక్కడికెళ్తే ఎక్కడికెక్కడికి వెళ్తే మనం అభివృద్ధి పడతాం. మరి ఎక్కడికి వెళ్ళడా, ఏ నామంలో రక్షణ లేదని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం రక్షణ పొందుకోవాలంటే ఏ నామం వల్ల రక్షణ ఉందంటే యేసుక్రీస్తు నామం వల్లే రక్షణ.
ఎందుకు రాస్తున్నారంటే దేవుడు సర్వ సృష్టికి తాగబోతున్నాడు. దేవుడు సర్వ సృష్టికి సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు తమకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఆయన నామంలో మనకు రక్షణ కలుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆయన వైపు చూస్తే, ఆయన శాపం చేస్తే, ఆయన వాక్యాలు వింటే, ఆయన తండ్రికెళ్తే, ఆయనకి విధాతలు జీవిస్తే ఆయన నామం ద్వారా మనం రక్షించబడతాం. ఆయన నామం ద్వారా ఎక్కడ ఉన్న పాపం పోతుంది, ఆయన నామంలోనే మనం ఉన్న ఉగ్రత పారిపోతుంది, ఆయన నామంలోనే మన ఒక ప్రతి ఒక్క దున్యత ప్రతి ఒక్క దోషం అన్ని కూడా యేసు క్రీస్తు ప్రభువాల తెరబడతాయి, మనకి రక్షణ కలుగుతుంది. ఇక్కడ అపొస్తలుల పౌలు కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అపొస్తలుల పౌలు కూడా చెప్తున్నాడు దేవుడి ఆమేన్. అందుకే దేవుడు ఒక మాట చెప్తుంది ఏంటంటే, ఈ భూలోకంలో ఎన్ని నామాలు ఉన్నాయి, దేవత నామాలు ఉన్నాయి, ఏ నామం వల్ల మనకి రక్షణ కలగదు. మనకు రక్షణ కలిగేది యేసు క్రీస్తు ఒక్కడే. యేసు అంటే రక్షకుడి అర్థము, క్రీస్తు అంటే అభిషేక్తుడు అని అర్థము. ఆయన ఒక ఎందుకంటే దేవు క్రీస్తు అంటే అభిషేక్తుడు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత అధికారం పొందుతున్నవాడు, దేవుని చేత భయం పొందుతున్నవాడు, దేవుని చేత కీర్తి పొందుతున్నవాడు, దేవుని చేత సువాసనకి ఆయన ఒక అర్హుడై ఉన్నాడు. కాబట్టి ఆయన నామం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. దేవుని ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రారం చేస్తున్నాయి యోహాను సువార్త మరి 3వ అధ్యాయంలో మరి 35వ వచనం కూడా చెప్తున్న మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం మాట కూడా చూద్దాం. 35, తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక తన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి ఎవరిని ప్రేమించాడట? కుమారుని ప్రేమించాడు. అంటే కుమారుని తండ్రి కుమారుని ప్రేమించాడు, కుమారుడు తండ్రిని ప్రేమించాడు. తనలో ప్రేమ లేదు, ఐక్యత లేదు, మంచితనం లేదు, నీతి లేదు, నిజాత లేదు. కానీ ఇక్కడ దేవుడు సర్వలోకానికి సృష్టికర్తన దేవుడే తన కుమారుని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే తన కుమారులో ఉన్న ఆశ, తన కుమారులో ఉన్న విశ్వాసం, తన కుమారులో ఉన్న ప్రేమ, తన కుమారులో ఉన్న నమ్మకము, తన కుమారులో ఉన్న విజేత దేవుడు చూశాడు కాబట్టి తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం వాళ్ళకి ప్రేమిస్తున్నామా? మనం వాళ్ళకి ప్రేమించట్లేదు. తండ్రి మీద కుమారుడికి కోపము దుఃఖము, కుమారుడి మీద తండ్రికి కోపము దుఃఖము. తండ్రి లేకపోతే కుమారుడు తండ్రికి చెప్పము, కుమారుడు లేకపోతే ఆ కుమారుడు ఆ తండ్రి కుమారుడికి చెప్పడం. కానీ ఇక్కడ దేవుడు తన కుమారుడికి ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడి కోప ఆమేన్. మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఒక పిల్లలారా, మనము కూడా తండ్రిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, మన కొనుగోలు ప్రేమించాలి, విడిగోలు ప్రేమించాలి, అందరూ ప్రేమించే మంచి మనసు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు యేసు క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి, అప్పుడే మీకు రక్షణ కలుగుతుంది, అప్పుడే మీకు విమోచన కలుగుతుంది, అప్పుడే మీకు జీవన కలుగుతుంది, అప్పుడే మీకు ఆశ కలుగుతుంది, అప్పుడే మీరు ఆశించబడతారు, హెచ్చించబడతారు. ఇక్కడ దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది, మనం హెచ్చించబడాలంటే, జీవించబడాలంటే, మన కుటుంబం అభివృద్ధి పడాలంటే, మన అందరం అభివృద్ధి పడాలంటే, మనము కూడా మన పిల్లలు కూడా అభివృద్ధిలోకి ఎదగాలంటే దేవుడు ఒక మనసు కలిగి మనం ఉండాలి. దేవుడు వచ్చి చూస్తే మనకు రక్షణ కలుగుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నట్టే, కుమారుని విశ్వాసం ఉంది వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేత కాని వాడు దేవుని చూడగాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచిన దేవుడి స్తోత్రం. ఎవరైతే విశ్వాసం కలిగి ఉండగట, తండ్రి అయిన దేవుడే తన కుమారుని ప్రేమించాడు, తండ్రి అయిన దేవుడే తన కుమారుడికి తన కుమారుడి సర్వాధికారం ఇచ్చాడు. కాబట్టి మనము కూడా ఆ కుమారుని విశ్వాసం ఉండాలి, ఆ కుమారుని నమ్మకం ఉండాలి, ఆ కుమారుని ప్రేమ కలిగి ఉండాలి, ఆ కుమారుడికి విజేత కలిగి ఉండాలి, ఆ కుమారుడికి మంచి కుమారుడుగా కుమారులుగా మనం ఎంతపడినప్పుడు ఆయన చూసుకున్నప్పుడు ఆయన వరకు మనం చూసినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది, మనకు ఆశ్రదము. కుమారుల మంది విశ్వాసం ఉంటున్న వారికి ఏం కలుగుతుందట, విజేత లేని వాడికి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని యొక్క కోపం ఎప్పుడు వస్తుందో దేవుని యొక్క ఉగ్రత అప్పుడు వారి మీద దిగుతుంది. దేవుని యొక్క కోపమే అది ఒక ఉగ్రతగా, అది ఒక శాపముగా, అది ఒక దోషముగా, అది ఒక మరణముగా మారుతుందని దేవుని వారికి చెప్తుంది. దేవుని పాత్ర. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత ఏం మారుతుందట, మారణము. అంటే ప్రియరా, మనం బాగా గమనించాలి, మనుషుడు చంపితే మానవ మళ్ళీ బ్రతకగలడు, కానీ దేవుని చంపితే మానవుడు ఎవడు కూడా మరి బ్రతకలేడు. దేవుని ఉగ్రత ఏంటంటే, దేవుని ఉగ్రత
దేవుని యొక్క జీవ గ్రంథములో ఉండి ఆ పేరును పూర్తి రాస్తాడు. అది ఎప్పుడు మరి యుగ యుగంలో కూడా అది మరి పైకి రాదు. సృష్టించడానికి దేవుడు తన మనసును చూపించలేడు, తన ప్రాణం చూపించలేడు. కాబట్టి దేవుడి ముఖ్యత మన మీదకి రాకుండా ఉండాలంటే, దేవుని ముఖ్యత మన కుటుంబానికి రాకుండా ఉండాలంటే, దేవుని ముఖ్యత మన సంఘం మీదకి రాకుండా ఉండాలంటే, దేవుని యొక్క ముఖ్యత మన గ్రామం మీదకి రాకుండా ఉండాలంటే, మనం తన కుమారుని విశ్వాసం కలిగి ఉండాలి. తన కుమారుని ఇదే కలిగి ఉన్నప్పుడే ఆ మనిషి మీద కాని, ఆ కుటుంబం మీద కాని, ఆ సంఘం మీద కాని, ఆ దేశం మీద కాని, ఆ గ్రామం మీద కాని జీవం కలుగుతుంది, ఆశ్రుతం కలుగుతుంది. నేను కలుగుతున్నప్పుడు ఆ గ్రామం మీద కాని, ఆ దేశం మీద కానీ ఏ ఉంటుంట, ఏ కీడు, ఏ శోధన రాదు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని ఒక వాక్యం చెప్తుంది, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను అయ్యగారు. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అర్థమవుతుంది అయ్యగారు? అవును. ఏం కలుగుతుందట? నిత్య జీవము కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరా, మనం ఎవరి వైపు విశ్వాసం ఉంచినా చాలా మంది మనుషుల మీద ప్రేమ చూపెడతారు, చాలా మీద అధికారుల మీద విశ్వాసం చూపెడతారు, చాలా మంది వాళ్ళ ఆస్తి మీద నమ్మకం చూపెడతారు. కానీ ఏటి మీద విశ్వాసం చూపెట్టినా, ఏటి మీద నమ్మకం చూపెట్టినా, ఏటి మీద ఆస్తి పెట్టుకున్నా మనకి నిత్య జీవము కలగదు. మనకి మీద రాదు. తండ్రి దేవుని యొక్క కుమారుడి మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, విధేత కలిగినప్పుడు మనకి నిత్య జీవం కలుగుతుందని ఇక్కడ దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్ర. ఆమేన్. అందుకే నేను ముగిస్తాను. మరి మొదటి యోహాను 2:17 మాట. హల్లెలూయా. మొదటి యోహాను 2:17. ప్రైజ్ ది లార్డ్. లోకము తన ఆస్తిని గతించుకుంటున్నాడు, కానీ దేవుని చిత్తము జరిగించి వాడు చిరిత్రము ఇచ్చి ఉండను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకము లోకాశలు కూడా కట్టించిపోతాయి. ఈ లోకం మీద ఎంతమంది అయితే ఆశలు పెట్టుకుంటున్నారు, ఈ ఆశల మీద ఎంతమంది అయితే ఆశ పెట్టుకుంటున్నారు, ఈ కుటుంబం మీద ఎంతమంది అయితే ఆశ పెట్టుకుంటున్నారు, వాళ్ళొక్క ఆశలు వాళ్ళొక్క కోరికలు అన్ని వాటి ఏదైపోతాయట, నశించిపోతాయని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యము ఎన్ని వారే నిరంతరం చీకస్తున్నాడు. ఎప్పుడంటే నిరంతరము దానికి అంతు లేదు. నిరంతరం అర్థమేంటంటే దేవుడు సదాకాలం ఉన్నారని చెప్తున్నాడు. దేవుడు నుంచి తలనప్పుడు తన మాట గిన్నవారు, తనంత విశ్వాసం ఇచ్చిన వారు, తనంత భయభక్తులు ఉన్నవారట నిరంతరం జీవిస్తారట. దేవుని స్తోత్రం. మనం నిరంతరం జీవించాలంటే, యుగ యుగంలో కూడా మనం జీవించాలంటే, దేవుడు యుగ యుగాలు మన పిల్లపిల్లకి దేవుడు తోడుగా ఉండాలంటే, మనం దేవుడు ఒక మాట వినాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తున్నారు చాలా మంది ఎంతో మంది ఆశలు పెట్టుకుంటున్నారు, ఎంతో మంది లోకం మీద లోక పట్ల మీద వాళ్ళ ఆశల మీద ఆశ పెట్టుకుంటారు. కానీ దేవుని మాట విన్నారు, దేవుని సన్నిధికి వెళ్ళరు, దేవుని అంటే భయం లేదు, భక్తి లేదు, దేవుని అంటే విజేత లేదు, విశ్వాసం లేదు, దేవుని అంటే నమ్మకం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, లోకము తన ఆశలు కట్టించిపోతున్నవి, అది ఉండవు, శూన్యమైపోతున్నాయి, కురిసిపోతున్నాయి, కడిగి వేస్తున్నాను. ఏది కూడా మీరు ఏది ఆశ పెట్టుకున్నా, ఏది మాకు దక్కించాలని, అది ఏది కూడా నేను ఒత్తుకుంటా కురిసి వేస్తున్నాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడి మాత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం మన ఒక్క ఆస్తి ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. మన ప్రేమ దేవుని మీద ఉండాలి. మన ఒక నిరక్షర దేవుని మీద ఉండాలి. మన విధేత దేవుని మీద ఉండాలి. మన నమ్మకం దేవుని మీద ఉండాలి. మన నీతి దేవుని మీద ఉండాలి. దేవుని వాక్యాన్ని నడుచుకుంటే, దేవుని వైపు చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లప్పుడు చదివితే, దేవుని యొక్క వాక్యాన్ని జయిస్తే, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే, దేవుడు నిన్ను తీరుస్తాడు, నీ కుటుంబాన్ని తీరుస్తాడు, నీ సంఘాన్ని తీరుస్తాడు, నీ గ్రామాన్ని తీరుస్తాడు, నీ పిల్లపిల్లలు కూడా తీరుస్తాడు. అందుకే లోక సువార్తలో కూడా ఒక మాట చెప్తుంది, తన భక్త రాజ్యం 50 చెప్తుంది, తనంత భయభక్తులు గల వాడినట్ట దేవుడు తన తన కూడా తన కలికలు మించినట్ట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరంటే భయభక్తులు ఉండాలంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. మనుషులకు భయపడటం కాదు, అధికారానికి భయపడటం కాదు, రోగాలకు భయపడటం కాదు, కీడుకు భయపడటం కాదు, డబ్బుకు భయపడటం కాదు. కానీ మనం దేవునికి భయపడి వస్తే దేవుడు తరతరం వరకు తన కనికరం ఉంచుతాడంట. దేవుని స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ మన తర్తలు ఉండాలంటే మన పిల్లలు పిల్లలు కూడా తర్తలు కూడా దేవుడు మనకి సృష్టించగలంటే దేవుడు ఇంకా మనకి తన ప్రభు చూపెట్టాలంటే మనం ఎవరి నుండి భయభక్తులు కలిగి ఉండాలి దేవుడి నుండి భయభక్తులు కలిగి ఉండాలి ఆమేన్ మాటలోనే జీవం ఉంది ఆయన మాటలోనే ఆశీర్వాదం ఉంది ఆయన మాటలోనే జీవం ఉంది ఆయన మాటలోనే వేలు ఉంది ఆయన మాటలోనే ఇల్లు కూడా ఉంది దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కాబట్టి దేవుని మాట వింటే మనకు మేలు ఉంది దేవుని మాట వింటే రక్షణ ఉంది దేవుని వైపు చూస్తే మనకు రక్షణ ఉంది దేవునికి విధేయతే మనకు రక్షణ కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా మనం జీవించాలి యుగ యుగాలు కూడా జీవించాలి మన పిల్లల పిల్లలు కూడా జీవించాలంటే మన దేవుని నందు చూడాలి దేవుని వైపు చూస్తేనే మనకు రక్షణ కలుగుతుంది మనమే కాదు మన కుటుంబం ఇంకెవరు దేవుని తెలుసుకోలేకపోతే మన పిల్లలు కూడా దేవుని తెలుసుకోలేకపోతే మన బంధువులు కూడా దేవుని తెలుసుకోలేకపోతే మన గ్రామస్తులు కూడా దేవుని తెలుసుకోలేకపోతే దేవుని వైపు చెప్పాలి వాళ్ళకి దేవుని మాటలు వాళ్ళకి వినిపించాలి దేవుని రక్త మార్గంలో నడిపించినప్పుడే అందరికి కోరుతుంది దేవుని స్తోత్రం అయ్యగారు దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ముగిస్తున్నాను అయ్యగారు ఆమేన్.